నమస్కారం. చతుర్దశ్యాంతు ఏ దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణాః సర్వే నరకాత్ స్వర్గమాప్నుయుః. నరక చతుర్దశి రేపటి రోజున రాబోతోంది. రేపటి రోజున రాబోయేదాన్ని రేపటి రోజు వింటే ఏం చేయగలుగుతాం? ఈరోజే వింటున్నాం కాబట్టి రేపటి రోజున ఇలా చెయ్యాలనే నిశ్చయమైనటువంటి ఆలోచనతో సిద్ధపడి శ్రద్ధగా విని దాన్ని ఆచరిస్తే చెప్పినందుకు మాకు ప్రయోజనం, విన్నందుకు మీకు ఆనందం. బాగా ఆలోచించండి, ఏం చెయ్యాలి? తవదేవ భవేత్ స్నానం యావన్నాస్తాత్ కృత్తికాః. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక మాసం అని అనేక పర్యాయాలు అందరూ చెప్పారు. కాబట్టి ఆకాశంలో ఇంకా నక్షత్రాలు, కృత్తికా నక్షత్రం అస్తమించకుండా ఎప్పుడుంటుందో అప్పుడు నిద్ర లేవాలి. అంటే తెల్లవారుజాము 4:30 లేస్తే మంగళికత్తి ఆకారంగా 6 నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. దాన్ని కృత్తిక అంటారు. కృత్తికా నక్షత్రాలు 6 ఉంటాయి. అంచేతనే 6 నక్షత్రాల నుండి పాలని స్వీకరించినటువంటి కారణంగానే ఆయన పేరు షట్ముఖ షణ్ముఖ అయింది. షణ్ముఖుడు అంటే కృత్తికా నక్షత్రాల 6 నుండి కూడా చక్కనైనటువంటి పాలని తాగి ఎదిగినవాడు అని అర్థం. సంస్కృతంలో ముఖ అంటే నోరు అని అర్థం. ముఖం అంటే ఈ చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ ఉన్న భాగం కాదు. ముఖ అంటే నోరు. ముఖం అనేదానికి సంస్కృతంలో అసలు మాటే లేదు, మాటగా మాట్లాడుకుంటే. కాబట్టి మంగళికత్తి ఆకారంగా 6 నక్షత్రాలు ఏ కృత్తికగా కనిపిస్తాయో ఆ కృత్తికా నక్షత్రాన్ని చూడాలి తెల్లవారుజామునే లేచి 4:30 స్పష్టంగా ఆకాశంలో కనిపిస్తుంది. యావన్నాస్తాత్ కృత్తికాః. ఆ నక్షత్రాలని చూస్తూ అమ్మయ్యా కృత్తికా నక్షత్రం ఉండగానే నిద్ర లేచి అనరా అని అనుకుని కాలకృత్యాలను ముగించుకున్న మీదట అవకాశం ఉంటే పారేటటువంటి నదిలో స్నానం చేయడం చాలా చాలా మంచిది. ప్రవహించే నది, ప్రవహించే నది అయినట్టయితే శరీర మాలిన్యం వెళ్ళిపోతుంది. దానితో పాటు ప్రవాహంలో ఉండేటటువంటి శక్తి కూడా వ్యక్తికి వస్తుంది. ఆ ప్రవహించేటటువంటి నదిలో ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణ పూర్వకం. స్వయంగా తాను భార్య కాని ఉంటే భార్యతో కలిసి సరి గంగా స్నానం అంటారు. అంటే భార్యతో సహా చేసేటటువంటి గంగా స్నానాన్ని చేయడానికి సిద్ధంగా నడుముకి తుండుని చుట్టుకుని స్పష్టంగా నిలబడి తాను తన భార్య చేతిని చేత్తో పట్టుకుని స్వయంగా గంగానదిలోనికి, అంటే ఏ నది అయితే ఆ నది గంగ కాబట్టి ఆ నదిలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటూ ఆమె పసుపు కుంకుమని ముందుగా ఆ జలానికి ఇస్తే తాను స్వయంగా నీటిని 3 దోసెళ్లతో పోసి అప్పుడు లోపలికి దిగాలి. బాగా గమనించండి, లోపలికి దిగి అప్పుడు స్నానాన్ని ఆచరించడానికి ముందు ఆపోహిష్టాధిభిర్మాంత్రం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమో రసస్థస్య భాజయతే హన ఉషతీరివ మాతర తస్మా అరంగ మామవో యశిక్షయా యజిన్వథ ఆపో ఓ జనయథాచన. కొన్ని మంత్రాలు ఉన్నాయి, మాకు ఆ మంత్రాలు రావుగా, ఇప్పుడు మీరు చదివితే ఏం ప్రయోజనం అనుకుంటాం. ఏం రావక్కర్లేదు. మంత్రాలు లేనందువల్ల స్నానాన్ని చేయలేము అని అనుకోవద్దు. మీరు ప్రతినిత్యం పూజలో ఎలా సంకల్పాన్ని చేసుకుంటున్నారో అలాగే సంకల్పాన్ని చేసుకుని ఈ ఆశ్చేయజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి అనే పర్వదినం రోజున నేను నా భార్యతో కలిసి సుఖస్నానాన్ని చేస్తున్నాను, లేదా భర్త లేనటువంటి నేను స్నానాన్ని చేస్తున్నాను, లేదా భర్త దూరంలో ఉన్నటువంటి నేను స్నానాన్ని చేస్తున్నాను, లేదా వివాహం కాని నేను స్నానం చేస్తున్నాను, ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు స్నానాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. పాత్ర లేనిదే యాత్రకి వెళ్ళకూడదు అంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు కలశం ఒక చెంబుని తీసుకుని భర్త ముమ్మారు భార్య తల మీద నీటిని పోయాలి.
అప్పుడు ఆమె శుభ్రంగా స్నానాన్ని చేయడానికి తగిన అర్హతని పొందినట్టు ఊరికే చెంబుతో పోసేయడం కాకుండా వచ్చినటువంటి శివుడికి సంబంధించిన శ్లోకమో స్తోత్రమో మంత్రమో లేదా నారాయణునికి సంబంధించిన శ్లోకమో స్తోత్రమో మంత్రమో చదువుకుంటూ ఇద్దరూ చేతిని చేయిబుచ్చుకుని అలా ముమ్మారు మాత్రం మొలగాలి. ఇది ఈ స్నానాన్ని ఇలా చేసినట్టయితే మాకు ఏం లాభం కలుగుతుంది అనేది లోకంలో అందరూ అనుకునే మాట. ఏమిటి స్నాన విశేషం, ఎందుకు చెయ్యాలి? జలంలో వరుణుడు ఉంటాడు, ఆ వరుణుని యొక్క శక్తి సంపూర్ణంగా మనకి లభిస్తుంది. జలాల్లో ప్రవహించేటటువంటి నదిలో స్నానం చేసినట్టయితే అది వరుణ శక్తి లభిస్తుంది. అప్పటికింకా కృత్తికా నక్షత్రాలు అస్తమించలేదు కాబట్టి కృత్తికా నక్షత్రం నుంచి వచ్చినటువంటి నక్షత్ర శక్తి కిరణ రూపంగా ఏ నీళ్లలో పడిందో ఆ పడ్డటువంటి శక్తి రాత్రి మొత్తం అంతా కూడా ఏ నదిలో ఉండేటటువంటి ప్రతి అణువులోనూ చేరిందో ఆ కృత్తికా నక్షత్ర శక్తి అలా ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేస్తున్న కారణంగా కృత్తికా నక్షత్ర శక్తి వ్యక్తికి స్వయంగా అలా వస్తుంది. మూడు, మనం అమావాస్యకి దగ్గరగా ఉన్నాం కాబట్టి అమావాస్య అంటే చంద్రుడు సూర్యుడు ఇద్దరూ కూడా ఉండే రోజే కాబట్టి చంద్రుడు చంద్రమా మనసో జాత ఏ మానసికమైనటువంటి శక్తిని సంపూర్ణంగా ఇయ్యగలిగినవాడో ఆ చంద్రుడికి ఉండేటువంటి స్వస్థత అంటే ధైర్యంగా ఉండగలిగిన ప్రశాంతంగా ఉంచగలిగిన ప్రశాంతంగా ఆలోచించగలిగిన ఆ స్థితి చంద్రుని ద్వారా మనం స్నానం చేసి నక్షత్ర కాంతిని ఆ శక్తి ద్వారా పొందాం. అలాగే చంద్రుని యొక్క శక్తిని కూడా పొందాం. దీనితో పాటు నీళ్లలో ఉండేటటువంటి వరుణుని యొక్క శక్తిని కూడా పొందాం. వరుణుని శక్తి పొందితే లాభం ఏమిటి? శరీరంలో ఆర్ద్రత తడితనం అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం జీవించగలుగుతాం. ఓ చర్మాన్ని ఇలా లాగినట్టయితే అలా వచ్చేసి నిలబడిపోదు, మళ్ళీ స్థితిస్థాపకత గుణం ద్వారా అలా ఆగిపోతుంది, మళ్ళీ యథాస్థానానికి వెడుతుంది. అది వరుణశక్తి. అలా శరీరంలో ఉండే సర్వభాగాలలోనూ వరుణశక్తి ఉన్నప్పుడే మనం జీవించగలుగుతున్నాం. ఏ యాగాన్ని యజ్ఞాన్ని పూజని చేసినా వరుణమావాహయామి స్థాపయామి పూజయామి అంటాం అని వరుణుణ్ణి ముందుగా ఆహ్వానింపజేసేది ఇందుకే. అటువంటి వరుణశక్తి లభిస్తుంది. ఇక నాలుగు, సూర్యుడు ఇంకా ఉదయించలేదు కాబట్టి సూర్యుడు ఉదయించబోతున్నాడు కాబట్టి సూర్యుని యొక్క రథానికి ముందుగా ఏ ఉషఃకన్యలు అలా లోకం నిండా తమ యొక్క అమోఘమైన కాంతిని ప్రసరింపచేస్తూ వస్తారో సూర్య రథానికి ముందుగా ఆ వచ్చేటటువంటి ఏడు కిరణాలు ఏమున్నాయో ఆ ఏడు కిరణాల కాంతులు కూడా ఈ నదిలో పడతాయి కాబట్టి ఆ సప్త కిరణ కాంతుల శక్తి వ్యక్తికి లభిస్తుంది. ఇదేదో అసత్యాన్ని చెప్పే మాట కాదు, యథార్థం. మహర్షులందరూ ఓ చోట సమావేశమై లోకానికి ఏం అబద్ధాలు చెప్దానరా ఈ రోజున అని అనుకోలే. పాపం కలియుగంలో ఉండేటటువంటి జనులందరూ నానా యాతనలకి గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కష్టం కలగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించి ఏ రోజు స్నానాన్ని చేస్తే ఎంత శక్తి వాళ్ళకి అబ్బుతుందో ఆ విశేషాన్ని వివరించి మరీ రాశారు. పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ చోట కూడినట్టయితే ఏం చేస్తారు? ఒరే, వాడి కుర్రాడు ఇలా ఉన్నాడురా, వీళ్ళ అమ్మాయి ఇలా ఉందిరా, ఫలానా మేనళ్ళు అలా ఉన్నాడు, ఈ మేనకోళ్ళు ఇలా ఉంది అని ఎవరెవరు సరిగా లేరో వాళ్ళ గురించిన యోగక్షేమాలను ఆలోచించి వాళ్ళని ఎలా సక్రమమైన తోవకి తేవాలో అభివృద్ధిని చేయాలో అది ఆలోచిస్తారా లేదా? అలాగే కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళకు వచ్చే కష్టాలని స్పష్టంగా గమనించగలిగిన శక్తిమంతులు ఋషులు కాబట్టి నరక చతుర్దశి నాటి స్నానంలో ఇన్ని విధాలైన శక్తుల్ని ఏర్పాటు చేద్దామని బాగా ఆలోచించిన మహర్షులు వరుణుని శక్తిని, నక్షత్రాలకి సంబంధించిన కృత్తికా నక్షత్ర కాంతి శక్తిని, సూర్యుడు స్వయంగా బయలుదేరడానికి ముందొచ్చే ఉషకాంతుల శక్తిని, ఏడు రకాలైనటువంటి రంగులు ఏ ఉన్నాయో ఆ రంగులలో ఉండేటటువంటి ఔషధీ శక్తిని, దీనితో పాటు చంద్రుని యొక్క శక్తి చాంద్రమ శక్తి అంటారు, అంటే చంద్రుని యొక్క స్వస్థత గుణాన్ని, ఇన్నిటిని ఏర్పాటు చేసి స్నానాన్ని చేయిస్తారు.
ఏడు రంగుల కిరణాలకి ఏం శక్తి ఉంటుంది? ఇప్పటికే కిరణ చికిత్స అని కనిపిస్తూ ఉంటుంది మనకు అక్కడ అక్కడక్కడ. ఈ కిరణ చికిత్స అనేది ఈవేళ వీళ్ళు ఏర్పాటు చేసింది కాదు, కిరణ చికిత్స అనేటటువంటిది ధన్వంతరి తెలియచేశాడు. ఒక్కొక్క రంగులో ఒక్కొక్క వ్యాధిని తొలగించగలిగిన శక్తి స్పష్టంగా ఉంటుందని ఆ మహానుభావుడు తెలియచేశాడు. కాబట్టే ధన్వంతరి హోమాన్ని చేసేటటువంటి సందర్భంలో అమృత కలశహస్తాయ జల్లోక అని స్పష్టంగా తెలియజేస్తారంటే అనేకమైనటువంటి రంగుల యొక్క సమూహం తన యందు ఉన్నటువంటి వాడు అని అర్థం. మంత్రంలో ఆ మాట స్పష్టంగా ఉండడానికి కారణం ఇదే. ఈ రంగులన్నిటి ద్వారా ఎన్ని వ్యాధులు నివారింపబడతాయో అన్ని వ్యాధుల నివారణ శక్తి కలిగిన ఈ రంగుల అమోఘమైనటువంటి మిశ్రమం ఈ నీళ్లలో పడుతూ ఉంటే ఆ నీళ్ళని నేను స్నానం చేస్తున్నాను అని. ఇవన్నీ కబుర్లండి, పురాణాలు ఇలాగే మనుషుల్ని మోసం చేస్తాయి. ఆ కిరణాల శక్తి పడిందిట, పడిపోతే స్నానం చేస్తే అన్నీ పోతాయిట, ఏమిటి వెర్రి మాటలు అని అంటారు. బాగా ఆలోచించండి, ఎక్కడి నుంచో ఒక యంత్రం వాడు తెలియనటువంటి వాయురూపంగా ఉన్నటువంటి దాన్ని నీళ్ళలోకి పంపించేస్తే, ఆ వాయురూపంగా వచ్చినటువంటి వస్తువు నీళ్ళలోకి వచ్చేస్తే, ఆ నీళ్ళలో కానీ స్నానం చేసినట్టయితే చర్మవ్యాధులు ఇంకా ఇతరమైన వ్యాధులు ఇంకా శారీరకమైన వ్యాధులు వస్తున్నాయా లేదా? దాన్ని నమ్మిన మనం దీన్ని ఎందుకు నమ్మం? బాగా ఆలోచించుకోగలగాలి. నీళ్ళకి ఆ శక్తి ఉంది. రాగి గిన్నెలో స్వచ్ఛంగా నీటిని పోసి రాగి మూతనే పెట్టి ఈ రాగి భూమికి అతుక్కోకుండా ఉండేలా ఒక చెక్కపీట మీద కానీ ఉంచి రాత్రి రాత్రి నీళ్లు అలా ఉండి ఉదయం కానీ తాగినట్టయితే అది శారీరకమైనటువంటి ఇబ్బందిని కలుగ చేయకుండా జీర్ణక్రియకి సహకరిస్తోందని వింటున్నామా లేదా? కాబట్టి నిశ్చయంగా ఆ శక్తి ఉంటుంది. అంచేత ఆ విధంగా స్నానాన్ని భార్య భర్తతో కలిసి లేదా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఆ స్నానాన్ని చేయాలి. చేస్తున్నంతసేపు కూడా గోవిందనామాలని కానీ లేదా శివనామాలని కానీ అలా చేస్తూ ఉన్నట్టయితే శివ కేశవ ఉభయాత్మకమైనటువంటి ఆరాధన కలిగిన ఈ కార్తీక మాసంలో సంపూర్ణమైన పుణ్య ఫలితాన్ని వీళ్ళు ఇస్తారు. ఇంతేకాదు, తెల్లవారుజామున ఈ స్నానాన్ని చేస్తున్నాం కాబట్టి ఆకాశగంగకి స్నానానికి వెళ్ళేటటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అనుగ్రహ దృష్టి మనం వెళుతున్న కాలంలోనే వీళ్ళు కూడా ఎవరో స్నానం చేస్తున్నారని ఆ అనుగ్రహ శక్తి కూడా లభిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు, మరొకటి గొప్పది. అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులు భూలోకానికి వచ్చి అమోఘంగా తపస్సుని చేసి మనం ఈ లోకంలో ఆర్జించినటువంటి తపశ్శక్తిని ఇక్కడ వీరికే వ్యయం చేయాలని ఆలోచించి ఈ తపశ్శక్తిని ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. బాగా వాళ్ళు అనుకున్నారు, చక్కనైనటువంటి జీవ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో కలుపుదాం అని నిశ్చయించుకుని అలా నదుల్లో కలుపుతూ ఎవరు ఎంత భక్తి విశ్వాస శ్రద్ధలతో స్నానం చేస్తే అంతంత ఆ శక్తి వారికి లభించుగా. కానీ ఊరికే బుడుంగున మురిగేసి పరిగెత్తుకుపోయిన వాడికి ఆ విధానం ఆ పుణ్యం రాదు. ఈ నీటిలో ఈ విధమైన శక్తి ఉంది, అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులు దాచిన తపశ్శక్తి ఉంది అనే యథార్థంతో భక్తి శ్రద్ధ విశ్వాసంతో మునిగి ఆ మహానుభావుల అనుగ్రహ శక్తి నాకు లభించాలని కానీ స్నానాన్ని చేస్తే నిశ్చయంగా ఆ భక్తి శ్రద్ధ విశ్వాసాలకి అనుగుణంగా అంత శక్తి లభిస్తుంది. ఓ నదికి వెళ్ళి చెంబుతో తెచ్చుకుంటే చెంబు నీళ్ళు వచ్చినట్టుగా, గరిటితో అయితే గరిటె వచ్చినట్టుగా, ఇదిగో పురుషుడు మాత్రమైతే అంతే వచ్చినట్టుగా భక్తి విశ్వాస శ్రద్ధలకు అనుగుణంగా స్నానపుణ్యం వ్యక్తికి లభిస్తుంది. ఇది ఎక్కడైనా నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానాన్ని చేసినటువంటి సందర్భంలో అంత దూరం మేము వెళ్ళలేము, అవకాశం లేదని అనుకున్నప్పుడు ఇంట్లో స్నానం చేయడం నేరం కాదు, దోషం కాదు. అవకాశం ఉన్నంతలో ఇంట్లో చేసుకోవడం కూడా సరైనటువంటిది. అవకాశం లేనప్పుడు ఇంట్లో చేసేటప్పుడు తెల్లవారుజామునే తల్లి పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి తైలం, తైలం అంటే తిలల నుండి వచ్చింది నువ్వుల నూనె మాత్రమే, మరేది కాదు. నువ్వుల నూనె ఒంటి నిండుగా రాయాలి, శరీరంలో ఉండే సర్వ అవయవాలు నూనెతో గంటసేపు నానాలి, పూర్తిగా రాయాలి. తైలము అనేటటువంటి పేరుతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి దిక్కుమాలిన తైలాలని రాయడం కాదు, ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే రాయడం. నువ్వుల నూనెని పేరు రాసిన ఏ డబ్బాల్లో రాస్తే కాదు. అలా ఒక గంటసేపు కానీ ఉంచినట్టయితే
శరీరంలో ప్రతిరోమం కింద సన్ననైనటువంటి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రోమ రంధ్రంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా పడ్డటువంటి సామాన్యమైనటువంటి ధూళి కణాలు దుమ్ము అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నూనె రాసిన సందర్భంగా ఈ నూనె అక్కడ ఏర్పడ్డటువంటి చిన్న 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 ధూళి కణాలు ఏమున్నాయో అవన్నిటినీ మెల్లగా మెత్తబడేలా చేస్తుంది గంట నానేసరికి. ఆ మెత్తబడ్డటువంటి ఆ ధూళి కణాలన్నిటినీ కూడా సున్నిపిండిని మాత్రమే తీసుకుని గట్టిగా మర్దన చేస్తూ కానీ చేసినట్టయితే ఎక్కడెక్కడ రక్తనాళాల లోపల గోడలలోనూ అలా పేరుకున్నటువంటి కొవ్వు కానీ ఇతరమైనటువంటి నిరోధక పదార్థం కానీ ఉంటే బలంగా మర్దించి రాస్తూ ఉన్నటువంటి కారణంగా పైనున్నటువంటి నూనె ఇంకా కండా ఉన్నది లోపలికి ఇంకడం ఒక ప్రయోజనం, పైనుండేటటువంటి దుమ్ము కణాలన్నీ కూడా ఒక మట్టి ముద్దగా యువతలకి వచ్చేస్తూ ఉండడం రెండవ ప్రయోజనం, మూడవది లోపల ఉండేటటువంటి భాగాల్లో రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం ప్రవహించని తీరు కానీ ఉంటే ఈ ఒరిపిడికి ఒత్తిడికి ఖచ్చితంగా ప్రవహించేలా ఏర్పాటు అవ్వడం అనేది అదనపు. తిండితో పాటు శరీరంలో మన శరీరంలో ఎక్కడైనా కంతులు కానీ గడ్డలు కానీ ఇంకా ఇతరమైనటువంటివి కానీ మనం గుర్తించనివి కానీ ఉన్నట్టయితే మన తల్లి స్వయంగా శరీరాన్ని గట్టిగా అలా మర్దిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఆ విధమైనటువంటి వైద్యురాలు కాబట్టి ఈ సందర్భంలో నిశ్చయంగా పట్టుకుని ఏమిటిరా వీపు మీద ఇలా గడ్డలా కనిపిస్తోంది, అదేమిటి ఇక్కడిదేమిటి అక్కడిదేమిటి అని అడుగుతుంది. ఖచ్చితంగా ఇంట్లో గృహిణి వైద్యురాలు కాబట్టి దానికి తగిన చికిత్స కోసం ప్రయత్నించి మనకి సమయం లేకపోయినా చెయ్యి పట్టుకుని స్వయంగా తీసుకుపోయి చికిత్స చేస్తుంది. అంత విశేషం. సున్నిపిండితో మర్దన చేసుకున్న తర్వాత అప్పుడు తల్లి అందరినీ కూర్చోబెట్టి కుంకుడు పులుసుని మాత్రమే బాగా తీసుకుని దాంతో తలని రుద్దాలి, ఈ రోజున మాత్రమే. సహజంగా ఇది 15 రోజులకి ఏదో పర్వదినం వస్తుంది, అలా కానీ చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు, ఈవేళ మనకు వస్తున్నటువంటి శారీరకమైన చర్మ వ్యాధులు ఉండే అవకాశం ఉండదు. తల మీద కుంకుడు పులుసుతో కానీ అలా రుద్దినట్టయితే ఆ కుంకుడులో చెట్టు నుంచి వచ్చిన దాంట్లో ఉండేటటువంటి సహజమైన చేదుతనం కారణంగా క్రిములు, కీటకాలు, ఈపెలు, పేలు ఇతరమైనటువంటివి రావు. పూర్తిగా తల లోనికి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఆ చేదుతనం కొన్నాళ్లపాటు ఏ విధమైనటువంటి క్రిమి చేరదు. కొంతమంది పక్కన అలా పడుకున్నట్టయితే వాళ్ళ పేలు వీళ్ళ తలలోకి అలా రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం, అలాంటి అవకాశమే ఉండదు. జుట్టు బాగా విస్తారంగా పెరగడానికి తగిన అవకాశాన్ని ఇచ్చేటటువంటిది కుంకుడు పులుసు మాత్రమే. అంచేతనే కాళిదాసంతటి వాడు మహానుభావుడు హింగుదీఫల, ఇంగుదనే పేరు కలిగినటువంటి కుంకుడుకాయలు అని అర్థం. ఆ ఫలాలతో బాగా కొట్టేసినటువంటి రాళ్ళు అక్కడక్కడ ఆశ్రమాల్లో కనిపిస్తున్నాయని, బాగా పెద్దవైనటువంటి జడలు ఉన్నటువంటి ఆశ్రమ కన్యలు అందరూ కూడా ఒక్కొక్క రాయిని తమదిగా ఏర్పాటు చేసుకుని ప్రతి 15 రోజులకి గట్టిగా బాగా ఆ కుంకుడుకాయలన్నింటినీ కొట్టుకుని వాటితో తలస్నానాన్ని చేశారు అని. ఎందుకు కాళిదాసుకి రాయాల్సిన అవసరం? మన తల్లన్నీ పాడు కాకుండా ఉండడం కోసం చేసేటటువంటి ప్రయత్నం. ఇలా స్నానాన్ని సుఖంగా చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానాన్ని చేయిస్తే దాన్ని అభ్యంగన స్నానం అంటారు, అభ్యంగ స్నానం అంటారు. అభ్యంగ స్నానం అనేదే సరైనటువంటి మాట. అలా స్నానాన్ని చేస్తే శరీరం మంచి అలసటకి గురైనట్టుగా అయి పిల్లలు సుఖనిద్రని పోతారు. ఏదైనా ఊరెళ్ళేటటువంటి సందర్భంలో తలుపులన్నీ కిటికీలన్నీ మూసేస్తే దుమ్ము ధూళి అంతా లోపలే ఉండిపోతుందో, దుర్వాసన కూడా అలా దానివల్ల వస్తుందో, ఇంటికి 5-6 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాక ఈ తలుపులు కిటికీలన్నీ తీసేస్తే ఒక్కసారి గాలి మొత్తం వీధిలోకి వెళ్ళిపోయి దుర్వాసన క్రమంగా పోయినట్లుగా ఈ శరీరంలో ఉండేటటువంటి రోమరంధ్రాల కింద ఉండేటటువంటి మట్టి మొత్తం పోయిన కారణంగా రక్తనాళాల్లో గోడల లోపల దాగిన నిరోధాలన్నీ తొలగిపోయి రక్తం సంపూర్ణంగా ప్రవహిస్తున్న కారణంగా ఈ కంటి కింద కూడా గట్టిగా ఒత్తడం, పైన కూడా ఒత్తి ఉంచడం ఈ కారణంగా, చెవులలో నూనె పోసినటువంటి కారణంగా, కొందరైతే కళ్ళలో కూడా స్వయంగా మా చిన్నప్పుడు పోస్తూ ఉండేవారు నూనె పోసి ఇలా ఇలా అంటూ ఉన్నటువంటి కారణంగా పూర్తిగా మకిలిపోయిన కారణంగా చెప్పలేనటువంటి ఆరోగ్యం వ్యక్తికి సంక్రమించి నిశ్చయంగా నిద్ర వస్తుంది. ఒక గంట సేపు ఒళ్ళు తిరగకుండా నిద్రపోతారు. అది నరక చతుర్దశి నాడు చేయవలసినటువంటి స్నాన విధానం.
भ्रामयेत् स्नानमध्ये वै नरकस्य क्षयायहि। ఇలా స్నానాలంతా చేసేసిన తర్వాత పిల్లవాడికి తల్లి పూర్తిగా చెంబుతో నిండుగా నీళ్ళని తీసుకుని తిప్పి ఇలా ముమ్మారు తన కాళ్ళ మీద బొసుకుంటూ తన కుడి బొటన వేలి క్రింది భాగం నుంచి అలా ఒకసారి వేలిని ఈ మధ్య వేలిని అని పిల్లవాడికి బొట్టు పెడుతున్నట్టుగా పిల్లకి బొట్టు పెడుతున్నట్టుగా ఇలా పెట్టి 100 ఏళ్ళు సుఖంగా జీవించరానంటే నమాతుపరదైవతం, తల్లికి మించిన దైవం లేదు కాబట్టి అమ్మవారు ఆశీర్వదించినా తల్లి ఆశీర్వదించకపోతే ఫలించదు కాబట్టి ఈరోజు స్నానాన్ని చేసి దృష్టి దోషాన్ని తీయడానికి అమ్మ ఏ దృష్టి తిలకాన్ని అంటే దిష్టి బొట్టుని పెట్టిందో ఆ దిష్టి బొట్టు పెట్టినటువంటి కారణంగా ఇతరుల దృష్టి దోషం తొలగి నిశ్చయంగా ఆ పై ఉండేటటువంటి జగదంబిక యొక్క ఆశీర్వచనం సంతానానికి లభిస్తుంది. అంతేకాదు నరకస్య క్షయాయ వై ఆముదపు తీగని ఆనపు తీగని తల చుట్టూ అలా ఒకసారి దిష్టి తీసి అవతల పడేస్తారు. ఆనప అంటే స్వర అంటే ఏమిటర్థం? నాయనా, ఈ నెల రోజులు ఆనప అలాగే ఆముదం ఈ రెంటినే నువ్వు వాడకూడదు రాని పిల్లవాడికి గుర్తుండేందుకు చేసేటటువంటి విధానం ప్రకారం ఆనప తీగని అలాగే ఆముదపు తీగని పూర్తిగా తల చుట్టూ తిప్పి అవతల పడేస్తారు. ఒకవేళ ఏదైనా ఏ ఇంటికైనా పొరపాటున వెళ్ళినప్పుడు వాళ్ళు ఆనపకాయ పప్పు చేసినట్టయితే మా అమ్మ వేళ దిష్టి తీసింది ఈ నెలలో తినకూడదట అనారోగ్యంట కాబట్టి నేను తిన్నని పిల్లవాడు ఖచ్చితంగా అంటాడు. ఆరోగ్య రహస్యం, దానితో పాటు ఆధ్యాత్మిక విశేషం, ఈ రెంటితో పాటు నరకుడు ఎన్ని దుర్మార్గాలని చేశాడో ఆ విషయాలన్నిటినీ వివరిస్తూ నాయన ఇలా ఉన్నట్టయితే లోకమంతా అపకీర్తికరంగా నిన్ను అనుకుంటుంది కాబట్టి మంచిగా నువ్వు ఉండాలనే విధంగా తల్లి పిల్లలందరినీ కూర్చోబెట్టి మంచిగా అమోఘంగా ఉండాలని నీతి కథని ఉపదేశించగలిగినటువంటి ఉపదేశింపవలసినటువంటి అద్భుతమైనటువంటి రోజు రేపు అనుకునేటటువంటి నరక చతుర్దశి రోజు. కాబట్టి తల్లులందరూ పూనుకుని పని మనుషులకి పిల్లల్ని అప్పచెప్పడం కాకుండా ఈ రోజున స్వయంగా నేనే చెయ్యాలని అనుకుని రేపటి రోజున నరక చతుర్దశి రోజున అభ్యంగ స్నానాన్ని కానీ చేయించినట్టయితే తల్లి యొక్క ఆశీర్వచన శక్తి, మహర్షుల యొక్క అమోఘమైన తపశ్శక్తి, దానితో పాటు పిల్లలకి ఆరోగ్య విధానం ఖచ్చితంగా అలవడుతుంది. అలా మీరందరూ చేయడం కోసమే ఇదిగో ఇంతసేపు పడేటటువంటి తాపత్రయం. కొందరైనా చేసి తీరుతారనే నిశ్చయమైన దృఢ విశ్వాసంతో నరక చతుర్దశి విశేషాన్ని గురించి మనవి చేయడం సాగింది. ఆ పరమేశ్వరి అయినటువంటి లక్ష్మీ అనుగ్రహం మొత్తం మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కలగాలని మరోమారు ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి.